Pranu's best. Hello viewers. ఈ వీడియోలో మనం మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇలా మటన్ తీసుకొని బాగా వాష్ చేయాలండి. 2 to 3 టైమ్స్ స్మెల్ అనేది ఉండకుండా నీట్గా వాష్ చేసుకోవాలి వాటర్ తోటి. చూసారా ఇలా వాష్ చేసి నీట్గా ఉండాలి పీసెస్ అనేవి. ఇప్పుడు మనము దీనిలో పసుపు, కొంచెము సాల్ట్, చిల్లీ పౌడర్ అంటే మిర్చి పౌడర్ అంటారు కదా అది, ధనియా పౌడర్, ధనియాలు కొంచెము ఫ్రై చేసేసి దాని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఏమైతే వేసామో అవన్నీ ముక్కలకి పట్టేలాగా నీట్గా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల మనం ఒక ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో లవంగ, ఎలాచి, దాల్చిన చెక్క, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని కొంచెం సేపు ఇట్లా రోస్ట్ చేయండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అల్లము, వెల్లుల్లిపాయలు ప్లస్ మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఉన్నాయి కదండి ఎలాచి అవన్నీ, దాల్చిన చెక్క, లవంగ, రెడ్ చిల్లీ ఇవన్నీ కూడా దీంట్లో వేసేసుకొని నీట్గా పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి నీట్గా. నేను గ్రేవీ కోసం టొమాటోస్ యాడ్ చేస్తున్నానండి. అదే మిక్సీ జార్లో టొమాటో పీసెస్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. మనకు పేస్ట్ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. మన మటన్ కూడా మ్యారినేట్ అయిపోయిందండి. 1/2 అవర్ అయిపోయింది ఈ లోపల. కరాయి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక దాంట్లో దాల్చిన చెక్క, లవంగ వేసేసుకోండి. బిర్యానీ లీఫ్ అంటే బే లీఫ్ అంటారు కదా అది కూడా వేసుకోండి స్మెల్ కోసము. ఇప్పుడు మనము గ్రీన్ చిల్లీ, ఆనియన్స్ వేసేసుకుందాము. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీది. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ పేస్ట్ ఏదైతే ఉందో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తము దీంట్లో యాడ్ చేసేద్దాము. ఒక్కసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుంటా ఆ గ్రేవీ అనేది ఉడికించుకోవాలండి కొంచెం ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు.
గ్రేవీ రెడీ అయిందండి. మనది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం మటన్ పీసెస్ వేసేసుకుందాము. వేసుకుంటూ బాగా తిప్పుకోవాలి, మిక్స్ చేసుకుంటా కుక్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ వరకు. ఆ గ్రేవీ అనేది ముక్కకంతా పట్టాలండి, అందుకని మిక్స్ చేసుకుంటా స్లోగా కొన్ని కొన్ని పీసెస్ వేసుకుంటా నీట్గా మిక్స్ చేసుకుంటా కుక్ చేసుకుందాము. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ చేయండి. ఇప్పుడు మనం మటన్ మసాలా దొరుకుతుంది కదండి మార్కెట్లో, ఏదైనా వేసుకోవచ్చు. వేసుకొని కొంతసేపు కుక్ చేసుకుందాము. ఇలా కుక్ అయ్యాక ఇది మనం ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుందామండి. విజిల్ పెట్టుకుందాము. మటన్ ఇలా విడిగా కుక్ అవ్వదు కాబట్టి ప్రెషర్ కుక్కర్లో తీసేసుకొని మనం విజిల్ పెట్టుకుంటే తొందరగా ముక్కలు అనేవి ఉడికిపోతాయి మనకి. మొత్తం ఇప్పుడు తీసుకున్నాను కదా, కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుందాము. నేను ఎప్పుడు 7 to 8 విజిల్స్ రానిస్తానండి, ఎందుకంటే మా పిల్లలు తినలేరు గట్టిగా ఉంటే. ఇప్పుడు విజిల్ తీసేసి మూత కూడా తీసేసుకొని మనం లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టేసుకుందాము మటన్ కర్రీ అనేది. చూసారా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది, అంటే మన మటన్ బాగా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము. నేను ఎక్కువ కొత్తిమీర యాడ్ చేస్తాను ఏ కర్రీలోకైనా. మన టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కొత్తిమీర వేసేసరికి. గ్రేవీ కూడా చాలా టేస్ట్గా వస్తుందండి. అందరూ నా రెసిపీని ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రణూస్ బెస్ట్.